నా వంతు కృషిగా నా యొక్క ఈ చిన్న ప్రయత్నమే పసుపు గణపతిని తయారు చేయడం. సో మరైతే ఈ రోజు వీడియోలో పసుపుతో గణపతిని చాలా అందంగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. పసుపుతో వినాయకుని, ఇలా వినాయక చవితి రోజున మాత్రమే కాకుండా మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ప్రథమంగా వినాయకునే కొలుస్తాం కాబట్టి అప్పుడు కూడా వినాయకుని ఇలా తయారు చేసుకుని పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. సో ఫస్ట్ వినాయకుని తయారు చేయడానికి పిండి ముద్దను కలుపుకోవాలండి. సో దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో పావు కప్పు పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపు ఒకటే కలిపి మనం బొమ్మ చేస్తే పగుళ్ళు వస్తాయండి. సో అందుకనే ఇందులో పావు కప్పు మైదా కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ పంచదార పొడిని కూడా యాడ్ చేసుకుని ఇప్పుడు వీటన్నింటిని పచ్చిపాలతో పిండి ముద్దలా కలుపుకోవాలి. ఫస్ట్ ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం కొంచెం పాలన యాడ్ చేస్తూ పిండిని ముద్దలా కలుపుకోవాలండి. మనం చపాతీకి పిండి ముద్దను కలుపుతాం కదండి, అలాగే కలుపుకోవాలి. కాకపోతే మరీ గట్టిగా కాకుండా పలచగా కాకుండా చూసుకోండి. చూడండి, ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేటట్లు కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. దీనివల్ల మనకి పిండి ముద్ద బాగానే మనకి ఎలా కావాలంటే అలా మౌల్డ్ అవుతుంది. 15 నిమిషాల తర్వాత మూత తీసి దీని అంతటిని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకుని ఇప్పుడు ఈ పిండి ముద్దతో వినాయకుని తయారు చేయడానికి కావాల్సిన షేప్స్ అన్నింటినీ బాల్స్లో రౌండ్గా చుట్టు పెట్టుకోవాలి. ఈ బాల్స్కి ఎక్కడ పగులు రాకుండా చాలా సాఫ్ట్గా నీట్గా వచ్చేటట్లు రౌండ్గా చుట్టు పెట్టుకోవాలి. సో ఇలా ముందుగా షేప్స్ అన్నింటిని చుట్టు పెట్టుకోవాలి. ఈ పెద్ద బాల్ స్టమక్ లేదా బాడీ పార్ట్ కోసం, తర్వాత ఈ మీడియం సైజ్ బాల్స్ రెండిట్లో ఒకటి ఫేస్ కోసం, ఇంకొకటి కింద బేస్గా పెట్టుకోవడం కోసం, ఈ రెండు బాల్స్ లెగ్స్ కోసం, ఈ రెండు హ్యాండ్స్ కోసం, ఇది ట్రంక్ కోసం అంటే తొండం కోసం, ఇవి రెండు చెవుల కోసం. ఇప్పుడు ఈ బాల్స్తో వినాయకుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మీడియం సైజ్ బాల్స్లో ఒక బాల్ని తీసుకుని ఈ విధంగా ప్రెస్ చేసి వినాయకుని పెట్టుకోవడానికి బేస్ని తయారు చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు పెద్ద బాల్ ఉంది కదా, దీన్ని స్టమక్ లేదా బాడీ కోసం ఉపయోగిస్తాం. సో దీన్ని ఇలాగే రౌండ్గా పెట్టేయకుండా కొంచెం షేప్ ఇచ్చుకుందాం మధ్యలో ప్రెస్ చేసి. సో చూడండి, ఇలా షేప్ వచ్చేటట్లు చేసుకున్నాక దీన్ని బేస్ మీద మధ్యలో కాకుండా చివరికి పెట్టుకుని అతికించుకోవాలి. ఇప్పుడు బ్యాక్ని మొత్తాన్ని ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి, అప్పుడు కదలకుండా బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. మధ్య మధ్యలో చేతిని వాటర్లో తట్టుకుంటూ స్ప్రెడ్ చేసుకుంటే బాగా స్ప్రెడ్ అవుతుందండి ఇది. ఇప్పుడు లెగ్స్ హ్యాండ్స్ కోసం చేసుకున్న బాల్స్ని చేతి మీద పెట్టుకుని 2-3 సార్లు ఈ విధంగా రోల్ చేసుకుని పొడవుగా స్టిక్స్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇవి రెండు హ్యాండ్స్ కోసం తయారు చేసుకున్న బాల్స్. వీటిని జస్ట్ ఇలా వీ షేప్లో బెండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. లెగ్స్ని ఇలా 2 ఫింగర్స్తో ప్రెస్ చేసి వెనక్కి బెండ్ చేయండి. ఇప్పుడు లెగ్స్ ని ఇలా పెట్టుకుని వెనక వైపున కొంచెం బెండ్ చేసుకుని స్టమక్ అతికించేసుకోవాలి. తర్వాత వి షేప్ లో చేసుకున్న హ్యాండ్స్ రెండింటినీ కూడా బాడీ పార్ట్ కి ఈ విధంగా అతికించుకోవాలి. ఈ హ్యాండ్ ని జస్ట్ ఇలా బొటన్ వేల్ తో ప్రెస్ చేసి పైకి బెండ్ చేయాలి, అభయహస్తంలా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్ ని ఈ విధంగా బొటన్ వేల్ తో ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఇందులో ఒక ఉండ్రాయి పెట్టుకుందాం రౌండ్ గా చేసుకుని. ఇప్పుడు మీడియం సైజ్ బాల్స్లో ఒక బాల్ మిగిలింది కదండి, ఆ బాల్ని హెడ్ లాగా ఇలా అతికించుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ మొత్తాన్ని ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి, అప్పుడు ఇది కదలకుండా ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు వినాయకుడికి తొండం చేసుకోవడానికి ఒక బాల్ని తీసుకుని ఇలా ప్రెస్ చేస్తూ దీన్ని కోన్ షేప్లో చేసుకోవాలి. దీన్ని తల భాగానికి ఇలా అతికించుకుంటే వినాయకుడి తొండం రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ తొండాన్ని ఉండ్రాయి ఉన్న వైపు కొంచెం పక్కకి ఇలా బెండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చెవుల కోసం చేసుకున్న బాల్స్ని మధ్యలో పైన కింద ఇలా ప్రెస్ చేస్తే చెవులు రెడీ అయిపోతాయండి. ఇలా రెండింటిని చేసుకుని వినాయకుడికి అతికించేసుకోవడమే. కళ్ళ కోసం నేను ఇక్కడ మిరియాలు వాడుతున్నానండి. నేను ఇక్కడ వినాయకుని చేయడానికి ఎలాంటి టూల్స్ వాడలేదండి, ఎందుకంటే అందరి దగ్గర టూల్స్ అందుబాటులో ఉండకపోవచ్చు కదా. సో ఇప్పుడు ఒక చిన్న పేపర్ని తీసుకుని దీన్ని విధంగా ఫోల్డ్ చేసుకుని దీంతో ఇప్పుడు డిజైన్ చేసుకుందాం వినాయకుడికి. ఇలా నామాలను పెట్టుకుని తొండం దగ్గర కూడా ఇలా కొంచెం డిజైన్ చేసుకుంటే ఫోల్డింగ్స్లో కనిపిస్తాయి. ఇప్పుడు దంతాల కోసం నేను టూత్ పిక్ని తీసుకున్నానండి. ఒక దంతం షార్ప్గానే ఇంకొక దంతం విరిగినట్టుగా ఉంటుంది కదండి. సో ఇలా 2 ముక్కలను కట్ చేసుకుని వీటిని ఇప్పుడు ఈ విధంగా వినాయకుడికి దంతాల్లో సెట్ చేసుకోవాలి. ఇప్పుడు వినాయకుడు బేస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని అలంకరించుకుందాం. ఇంకొంచెం పిండి ముద్దతో కిరీటం చేసుకుని ఇప్పుడు కాటన్ దారాన్ని తీసుకుని 3 పోగులు వేసుకుని వినాయకుడి జందెంలా ఈ విధంగా సెట్ చేస్తున్నా. ఇప్పుడు నామం కోసం నేను బొట్టు కలర్స్లో వైట్ కలర్ని వాడుతున్నానండి. ఇప్పుడు మధ్యలో గంధం లాగా ఒక యెల్లో కలర్ డాట్ పెట్టుకుని దానిపైన కుంకుమ లాగా రెడ్ కలర్ పెట్టు, అలాగే ఇవే కలర్స్తో హ్యాండ్ మీద కూడా స్వస్తిక్ వేస్తున్నా. సో మరి ఇప్పుడు మనకి పసుపు వినాయకుడు తయారైపోయాడు. మరి ఇప్పుడు మూషిక వాహనాన్ని కూడా తయారు చేసుకోవాలి కదా. సో ఎలకని తయారు చేసుకుందాం. ఇంకొంచెం పిండి ముద్దను తీసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఎలకని తయారు చేసుకుని దీనికి కూడా కళ్ళ కోసం మిరియాలనే వాడుతున్నానండి.
తర్వాత కిరీటం మధ్యలో స్టోన్ లాగా ఉంటుందని చెప్పి ఒక చిన్న బాల్ చేసి పెట్టి దాని మీద ఇంకొక చిన్న బాల్ చేసి పెట్టి అతికించానండి. ఇప్పుడు మోషకానికి కూడా ఒక చిన్న ఉండ్రై చేసి పెట్టాను. ఇప్పుడు నాకు ఇంకా కొంచెం పిండి మందు మిగిలిందండి, సో అందుకనే ఒక ప్లేట్ లాగా తయారు చేసి దాని మీద ఉండ్రాళ్ళలాగా రౌండ్ గా బాల్స్ చుట్టూ పెడుతున్నాను. ఈ డెకరేషన్ అంతా ఇంకా మీ ఇష్టం అండి. సో ఫ్రెండ్స్ ఇంతేనండి, ఇలా సింపుల్ గా వినాయకుడిని పసుపుతో తయారు చేసుకోవచ్చు. తర్వాత నాకు ఉండ్రాలు వైట్ కలర్ లో ఉంటే బాగుంటాయి అనిపించిందండి, సో అందుకనే వీటిని చాక్ పీస్ వాటర్ లో డిప్ చేసి ఇలా పెట్టాను. ఫ్రెండ్స్ ఇలా పసుపుతో వినాయకుని తయారు చేయడం మీకు ఎలా అనిపించింది? మీకు నచ్చిందా? మరి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ లో చెప్తారు కదా. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై.